తెలంగాణ హైకోర్టు ఒక నిర్ణయం చేశారు, వారానికి 3 సిట్టింగ్లే, సోమ మంగళ ఫ్రైడే సిట్టింగ్లు ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పారు. అస్సాంలో స్కూల్స్, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఉత్తరాఖండ్ అయితే డిగ్రీ కాలేజీలు అన్నీ క్లోజ్ చేశారు, ఆల్ షట్ డౌన్. బెంగాల్లో కూడా అన్నీ కూడా షట్ డౌన్ చేశారు. బెంగాల్లో కూడా స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మన హైకోర్టు అయితే రాబోయే 15 రోజులు ఎమర్జెన్సీ కేసు తప్ప ఏ కేసులు తీసుకోవని విడుగు నిర్ణయం చేశారు. ఒక ఎమర్జెన్సీ కేసు మాత్రం కూర్చుంటాం, ఇక్కడ ఏ కేసులు కూర్చోం, కోర్టు కూడా ఎవరు రావద్దని వీళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా వీళ్ళందరూ చేస్తే దీన్ని చాలా సింప్లిఫైగా చేసి ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇది కంటిన్యూగా నిరంతరం ఉండే సమస్య, దీనికి ఒక పారాసెటమాల్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ ఒకటి చల్లేస్తే మొత్తం కంట్రోల్ అయిపోతుందని చెప్పే మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఈరోజు జాతీయ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ వరల్డ్, కలకత్తా టైమ్స్, డక్కన్ క్రానికల్, లోక్మత్ .com, ఆన్లైన్ మ్యాగజైన్స్ అన్నీ రచ్చరచ్చ చేసి ఈ ముఖ్యమంత్రి ఏంటి ఈ మారిగా మాట్లాడుతున్నాడు, కడాన దెర్ ఆర్ జోక్స్, ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపంచంలో ఎవ్వరు కూడా కనుక్కోలేని కనుక్కున్నాడు, దానికి ఈయనకి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వాలని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. పారాసెటమాల్ గురించి చెప్పి బ్లీచింగ్ పౌడర్ని ఇన్నోవేట్ చేశాడని అపహాస్యం, ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి, ఎగతాళ చేసే పరిస్థితి. రెండవది తన యొక్క అహంభావాన్ని చులకన చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు ఈరోజు చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్ ఏంటంటే టోటల్గా బాధ్యత లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బాధ్యత లేకుండా రాష్ట్రంలో ఒకే ఒక పాజిటివ్ కేసు వచ్చిందని, అది కూడా ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వచ్చిందని, 3-4 వారాలు ఎలాంటి బ్రేక్లు రావని, అంటే అవుట్ బ్రేక్లు కావని, కాబట్టి 3-4 వారాలు సేఫ్ అని ఈవిడ ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసింది. కన్సిడరింగ్ దట్ దెర్ ఇస్ నో లోకల్ ట్రాన్స్మిషన్, లీవ్ అలోన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, దెర్ మే బి నో థ్రెట్ ఆఫ్ అవుట్ బ్రేక్ ఇన్ అలార్మింగ్ ప్రపోర్షన్ ఇన్ ది నెక్స్ట్ 3 to 3 or 4 వీక్స్ అని ఈవిడ ఒక సర్టిఫికేషను చేసే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్న ఈ చీఫ్ సెక్రటరీని, ఈ రాష్ట్రంలో మీకు ఈ దీని గురించి ఏమన్నా ఒక అవగాహన ఉందని అడుగుతున్నా, మీరు ఏమన్నా ఒక ఎక్సర్సైజ్ చేశారని అడుగుతున్నా, ఎప్పుడన్నా రివ్యూ పెట్టారని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 6,777 ఫారిన్ రిటర్న్స్ ఐడెంటిఫై చేశారు. 6,777 ఫారిన్ రిటర్న్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళ అడ్రస్ వీడి దగ్గర ఉన్నాయా, ఈ గవర్నమెంట్లో ఉన్నాయా, కెన్ దే పబ్లిసైజ్, వాట్ ఈస్ ది ప్రొసీజర్ దే హ్యావ్ టు ఫాలో, ఏ ప్రోటోకాల్ వీళ్ళు ఫాలో కావాలి ఇలాంటివి వచ్చినప్పుడు, కనీసం మీరు గైడ్ లైన్స్ చదివారా, మీకు ఈ యొక్క విషయం గురించి తీవ్రత మీకు అర్థమైందా, లేకపోతే ఆ విషయం కూడా నేను ఒకసారి మాట్లాడతాను ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి. ఈరోజు మీరు చూస్తే న్యూయార్క్లో ఫస్ట్ వీక్లో 2 ఉంటే, సెకండ్ వీక్ 105 అయ్యి, థర్డ్ వీక్ 613 పెరిగింది. ఫ్రాన్స్లో 12 ఉంటే 191 వచ్చి 653, ఫోర్త్ వీక్కి 4,499 పెరిగింది. ఇరాన్లో 2 ఉంటే నెక్స్ట్ వీక్ 43 అయ్యి, మూడో వీక్ 245 అయ్యి, నాలుగో వీక్ 4,747 అయ్యి, ఐదో వీక్లో 12,729 అయిపోయి అన్మేనేజబుల్ పాండమిక్ ఇదైపోయే పరిస్థితికి వచ్చింది. ఇటలీలో 3 ఫస్ట్ వీక్ ఉంటే 2వ వారం 152 అయ్యి, మూడో వారంలో 1,036 అయ్యి,
నాలుగో వారంలో 6,362 ఉండయి, ఐదో వారానికి 21,157, మూడు నుంచి నాలుగు వారాల్లో 22,000 పాండమిక్ అయిపోయింది. ఇటలీ అతలాకుతలం అయిపోయింది 4-5 వారాల్లోనే. ఈ విషయం వాళ్ళకి తెలుసా? ఈవిడ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి అంటే మూర్ఖంగా ఉన్నాడు, అతనికి సబ్జెక్ట్ అవసరంలా. కనీసం యాజ్ చీఫ్ సెక్రటరీ మీకు బాధ్యత లేదా? ఫస్ట్ వీక్ స్పెయిన్లో 8, మూడో వారానికి 674, నాలుగో వారానికి 6,043. ఇంత మల్టిప్లయర్ ఎఫెక్ట్లో పెరిగిపోతూ ఉంటే ఈ విధంగా ఆ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయి ప్రపంచం మొత్తం బార్డర్స్ మూసేసి ప్రపంచమంతా కూడా విపరీతంగా చేస్తే, నిన్న ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్ జరిగితే 20% ఓటింగ్ తగ్గిపోయింది. ఓటింగ్ తగ్గిపోవడమే కాదు, ఒకే రోజు 29 మంది చనిపోయారు. అంటే అక్కడ ఒకే రోజు 24 గంటల్లో 900 అదనంగా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. మొత్తం 5,400కి చేరి ఇది ఒక పెద్ద అవుట్ బ్రేక్ కింద తయారయ్యే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఫ్రాన్స్లో. నౌ దే ఆర్ ఆల్ వరీడ్. టర్న్ అవుట్ ఇన్ సండేస్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఓటింగ్ హిట్ ఏ హిస్టారికల్ లో ఆఫ్ 45%, డౌన్ ఆల్మోస్ట్ 20% ఫ్రమ్ ది లాస్ట్ ఎలక్షన్ ఇన్ 2014. యాజ్ క్రిటిక్స్ క్వశ్చన్ ది విజ్డమ్ ఆఫ్ హోల్డింగ్ ఏ నేషన్ వైడ్ ఎలక్షన్ అమిడ్ ది డెడ్లీ అవుట్ బ్రేక్, పోల్ క్లర్క్స్ వర్ లేటెస్ట్ గ్లోవ్స్ ఆఫర్ డిస్ ఇన్ఫెక్టెంట్ అండ్ మార్క్డ్ అవుట్ లేన్స్ విత్ నారోస్ ఆన్ ది ఫ్లోర్ షోయింగ్ వేర్ పీపుల్ షుడ్ స్టాండ్ వైల్ సమ్ వాటర్స్ వర్ గ్లౌస్ అండ్ బ్రాట్ దర్ ఓన్ పెన్స్ టు సైన్ ఆఫ్ దర్ ఓట్. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అక్కడ ఇది వచ్చి కడాన ఒకే రోజు 900 కేసులు వచ్చి ఆ దేశంలో ఈరోజు అవుట్ బ్రేక్ అయ్యే పరిస్థితి వచ్చి అన్మేనేజబుల్ అయి 5,400 చేరిపోయినాయి. ఈరోజు ఆ దేశం అంతా కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితి వచ్చారు. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.